టీటీడీ పై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి జరుగుతున్నా చూస్తూ కూర్చుంటే కూడా పొరపాటే అవుతుందన్నారు. లడ్డు వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదన్నారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన పవన్ 11 రోజుల ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. అయితే ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. జంతు అవశేషాలతో మలినమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగడతారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలున్నాయని తెలిసిన క్షణం మనసు కలత చెందిందన్నారు. ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయచిత్తం చేసుకోవాల్సిందే అన్నారు. ఇందులో భాగంగా ప్రాయచిత్త దీక్ష చేయాలని సంకల్పించారన్నారు పవన్. ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నా, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు.